దేవాలయాలు అనగానే గుర్తుకొచ్చేది గోపురం లేదా విమానం. వీటిని దేవుని పాదాలుగా అభివర్ణిస్తాం. దూరంగా ఉండి వీటిని నమస్కరించినా స్వామి పాదాలను నమస్కరించినట్లే అవుతుంది. కాబట్టే అందరికీ కనబడేటట్లు ఆలయ గోపురాలను ఎత్తుగా నిర్మిస్తారు. కొత్తగా వచ్చిన వారికి గుడి ఎక్కడుందో సులభంగా తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. దేవాలయ గోపురమే కాదు, దేవాలయం కూడా ఎత్తుగా ఉండటం హితదాయకం. అందుకనే ఎత్తు చూసి మరి కొండల్లో గుళ్ళను నిర్మిస్తుంటారు. దేవాలయ గోపురం మీద రకరకాల శిల్పాలు, దేవతామూర్తులు చెక్కబడి ఉంటాయి. ఇక భారతదేశంలోని అటు శైవ ఇటు వైష్ణవాలయాల్లో కొన్ని వాటికి గల గోపురాల వల్ల చాలా ప్రాముఖ్యం చెందినాయి. అలా దేవాలయంలోని మూల విరాట్తో పాటు గోపురం వల్ల ప్రఖ్యాతిగాంచిన ఆలయాల గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది శంకర్ నాయనర్ కోయిల. ఇది ఎక్కడుంది అంటే తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా శంకరన్ కోవిల్ పట్టణంలో ఈ గుడి కలదు. గోపురం ఎత్తు 127 అడుగులు. ప్రధాన దైవం శివుడు. విష్ణువు ఉక్కిరా పాండ్యర్ తేవర క్రీస్తు శకం 900వ శతాబ్దంలో ఈ దేవాలయంను నిర్మించారు. ఇందులో ప్రధాన దైవం శంకర నారాయణన్, అంటే సగం శివుడు సగం విష్ణువు అన్నమాట. ఇక రెండోది శ్రీ కంఠేశ్వర ఆలయం. ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న నంజన్గూడ్లో ఈ దేవాలయం కలదు. గోపురం ఎత్తు 120 అడుగులు. ప్రధాన దైవం శ్రీ కంఠేశ్వర స్వామి, అంటే శివుడు. నంజన్గూడ్లో ఉన్న శ్రీ కంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేని వారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం. టిప్పు సుల్తాన్ తన పట్టపు నేనుగు చూపు కోల్పోతే ఈ స్వామిని ప్రార్థించాడని, దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానికుల కథనం. ఇక మూడవది సారంగపాణి ఆలయం. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే తాంజావూర్ జిల్లా కుంభకోణంలో ఈ దేవాలయం కలదు. గోపురం ఎత్తు 164 అడుగులు. ప్రధాన దైవం సారంగపాణి, అంటే విష్ణువు. పంచరంగ క్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. ఇక్కడి స్వామివారిని సారంగపాణిగా, అమ్మవారిని కోమలవల్లి తయారుగా పూజిస్తారు. ఇక ఈ గుడిని సందర్శించు సమయం 5:30 నుండి 9 వరకు సందర్శించవచ్చు. ఇక నాలుగవది మీనాక్షి దేవాలయం. తమిళనాడు తిరువరూరు జిల్లా మన్నార్గుడి టౌన్లో మీనాక్షి దేవాలయం కలదు. గోపురం ఎత్తు 154 అడుగులు. ప్రధాన దైవం విష్ణుగుడి. 23 ఎకరాల్లో ఈ దేవాలయం విస్తరించి ఉంది. దీనిని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణ అవతారమైన రాజగోపాలస్వామిని భక్తులు పూజిస్తారు. ఇక ఐదోది రాజగోపాలస్వామి ఆలయం. తమిళనాడు తిరువరూరు జిల్లా మన్నార్గుడి టౌన్లో రాజగోపాలస్వామి ఆలయం కలదు. ఈ రాజగోపాలస్వామి ఆలయం గోపురం ఎత్తు 154 అడుగులు. ప్రధాన దైవం విష్ణుగుడి. ఏకాంబరేష్ దేవాలయం. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. గోపురం ఎత్తు 190 అడుగులు. ప్రధాన దైవం ఏకాంబరనాథర్. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి ఈ ఏకాంబరేశ్వర దేవాలయం గోపురం. ఇది కూడా పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఈ గుడిని 6:00 నుంచి 12:30 వరకు మరియు 4:00 నుంచి 8:30 వరకు సందర్శించవచ్చు. ఇక ఏడవది అల్గర్ కోయిల దేవాలయం. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని మదురై జిల్లా అల్గర్ కోయిల్ గ్రామంలో ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయం యొక్క గోపురం ఎత్తు 187 అడుగులు. ప్రధాన దైవం విష్ణువు గుడి. క్రీస్తు శకం 6 నుంచి 7 మధ్య దీనిని నిర్మించారు. గుడిలోని విష్ణుమూర్తిని కల్లాజ్హగర్గా, లక్ష్మీదేవిని తిరుమామగల్గా పూజిస్తారు. ఈ దేవాలయం 2 ఎకరాల్లో మరియు గోపురం అంచెలుగా నిర్మించబడి ఉన్నది. ఇక ఎనిమిదవది పెరుమాళ్ దేవాలయం. తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిరుక్కొల్లూరులో ఉలగలంత పెరుమాళ్ దేవాలయం కలదు. ఇక గోపురం మెట్టు 192 అడుగులు. ప్రధాన దైవం వెత్తమాడిది పెరుమల్, నిక్షిప్త విత్తన్ అన్నమాట. ప్రధాన దేవత కోలూరువల్లి తాయారు శ్రీ మహావిష్ణువు. 108 దివ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఇక్కడ విష్ణువును ఉలగలంత పెరుమల్గా, లక్ష్మీదేవిని పుంగుత్తైగా కొలుస్తున్నారు. ఇక తొమ్మిదవది ఆండాల్ ఆలయం. తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో
ఆండాల్ దేవాలయం కలదు. గోపురం ఎత్తు 193.5 అడుగులు. ప్రధాన దైవం పెరియాల్వార్ ఆండాల్. ఇది పెరియాల్వార్ ఆండాల్ జన్మించిన దివ్యక్షేత్రం. ఇచట పెరియాల్వార్లు పెంచిన నందనవనం, కన్నాడి కీనర్ ఆండాల్ జన్మించిన స్థలం చూడదగ్గవి. దీని గోపురం తమిళనాడు రాజచిహ్నం. ఇక 10వది అన్నమలయర్ ఆలయం. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా అరుణాచలంలో కలదు. గోపురం ఎత్తు 216.5 అడుగులు. ప్రధాన దైవం మహాశివుడు అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ అరుణాచలం పవిత్ర జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు మహాశివుని చుట్టూ ప్రదక్షిణ చేయడంతో సమానంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లలో ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోరాదు. ఇక 11వది శ్రీ రంగనాథ స్వామి ఆలయం. తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథ స్వామి గుడి కలదు. గోపురం ఎత్తు 239.5 అడుగులు. ప్రధాన దైవం రంగనాథ స్వామి. ఆసియాఖండంలోనే అతిపెద్ద దేవాలయం మరియు గోపురం కలిగి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం తమిళనాడులోని ట్రిచీకి సమీపాన 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగంలో కలదు. ఈ దేవాలయం 156 ఎకరాలలో విస్తరించబడి ఉన్నది. ఇక 12వది సూర్య దేవాలయం. ఒడిశాలోని కోణార్కులో ఈ దేవాలయం కలదు. ఇక్కడ విమానం ఎత్తు 130 అడుగులు. ప్రధాన దైవం సూర్య భగవానుడు. ఒడిశా సూర్య దేవాలయం క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందినది. దీనిని ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. దీనిని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా పేర్కొన్నారు. ఇక 13వది బృహదీశ్వర ఆలయం. తంజావూరులోని గంగైకొండ చోళాపురంలో ఈ దేవాలయం కలదు. విమానం ఎత్తు 182 అడుగులు. ప్రధాన దైవం శివుని రూపం. రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వర దేవాలయంను నిర్మించాడు. ఇతను తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆలయ శిఖరాన్ని తగ్గించి నిర్మించాడు. అయితే తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం కంటే అతిపెద్ద ప్రాంగణం కలిగి ఉంటుంది ఈ దేవాలయం. ఇక 14వది లింగరాజ ఆలయం. ఇది ఎక్కడ ఉంది అంటే ఈ దేవాలయం ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంది. విమానం ఎత్తు 183.7 అడుగులు. ప్రధాన దైవం శివుని రూపం. ఏడాది పొడవునా సందర్శించే లింగరాజు ఆలయం భువనేశ్వర్ నగరంలో ఉన్నది. దేవాలయంలో శివుని రూపం ఉంటుంది. దీనిని క్రీశకం 10 నుండి 11 మధ్య నిర్మించినట్లు చెబుతారు. ఆలయ నిర్మాణం ఒక కళాఖండంలో ఉంటుంది. ఇక 15వది జగన్నాథ ఆలయం. ఈ జగన్నాథ ఆలయం ఒరిస్సాలోని పూరిలో ఉంది. విమాన ఎత్తు 216 మీటర్లు. ప్రధాన దైవం జగన్నాథుడు. పూరిలోని శ్రీ జగన్నాథ దేవాలయంను క్రీస్తు శకం 1174లో నిర్మించారు. దేవాలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి హిందువు జీవితంలో తప్పనిసరిగా దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక 16వది విశ్వనాథ ఆలయం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నూతనంగా నిర్మించిన విశ్వనాథ దేవాలయం ఉన్నది. విమానం ఎత్తు 250 అడుగులు. ప్రధాన దైవం శివ భగవానుడు. వారణాసి బెనరస్ హిందూ యూనివర్సిటీకి 1.7 కిలోమీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్కు 9 కిలోమీటర్ల దూరంలో నూతనంగా నిర్మించిన విశ్వనాథ దేవాలయం కలదు. బిర్లా ఫౌండేషన్ వారు దేవాలయం పనులు 1931లో పనులు మొదలుపెట్టి 1966లో పూర్తి చేశారు. 17వది మురుడేశ్వర ఆలయం. కర్ణాటకలోని మురుడేశ్వరంలో మురుడేశ్వర దేవాలయం కలదు. గోపురం ఎత్తు 249 అడుగులు. ప్రధాన దైవం మహాశివుడు. మురుడేశ్వరంలో ప్రపంచంలోని అతి పొడవైన మహాశివుని విగ్రహం కలదు. బీచ్, టిప్పు సుల్తాన్, కోట సమీపంలో సందర్శించదగినవి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి బస్సులు నడుస్తాయి. శైవ పుణ్యక్షేత్రాల్లో ఇది ప్రముఖమైనది. ఇక 18వది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రిపీట్ ఇక 18వది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ దేవాలయం కలదు. గోపురం ఎత్తు 153 అడుగులు. ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మంగళగిరిలో దేవాలయం 2 భాగాలుగా ఉంటుంది. కింద ఉన్న భాగం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా, పైన కొండ మీద ఉన్న భాగం పానకాల స్వామిగా భక్తులు భావిస్తారు. ప్రత్యేకత ఏమిటంటే
పానకాల స్వామికి పానకం అభిషేకం చేస్తే అందులో స్వామి సగం తాగి మిగిలిన సగాన్ని మనకు ఇస్తాడట. ఇవండి కొన్ని దేవాలయాలు, వాటి గోపురాల యొక్క ప్రాముఖ్యత. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.